हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। मनमु कॉम्पिटिटिव एग्जाम्स अड़गे पर्सेंटेज प्रॉब्लम्स अंटे शातानिकि संबंधिंचिनटुवंटि प्रॉब्लम्स नि चूद्दाम। शातम अनगा प्रति 100 की अनर्थम, शातम अनगा प्रति 100 की अनर्थम अंटे 100 आधारंगा कलिगिनटुवंटि दशांश भिन्नान्नि मनमु शातमनि अंटाम। 100 ఆధారంగా కలిగినటువంటి దశాంశ భిన్నాన్ని మనము శాతము అని అంటాం। ఇక్కడ మనము శాతాన్ని సూచించేటప్పుడు పర్సంటేజ్ రూపంలో సూచిస్తాం। అంటే x పర్సంటేజ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాన్ని మనము x డివైడెడ్ బై 100 గా రాయాల్సి ఉంటుంది। ఒకవేళ x విలువ ఎంత కనుక్కోవాలనుకున్నాం అనుకోండి, x is equal to x into 100 పర్సంటేజ్ అని రాయొచ్చు। ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఒకసారి చూద్దాం మనం దాన్ని। 150 లో 40% విలువ ఎంత, 150 లో 40% విలువ ఎంత, వాట్ ఈస్ 40% ఇన్ 150। సో సింపుల్ టెక్నిక్, ఇక్కడ మనము పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి, సో వాట్ ఈస్ హి ఆస్క్డ్ హియర్, వాట్ ఈస్ ద 40% ఇన్ 150। సో మనకి ఎక్స్ అనే దాన్ని మనము 150 అనుకుందాం, ఎక్స్ అనే దాన్ని 150 అనుకుందాం। ఎంత పర్సంటేజ్ అడిగాడు ఇక్కడ, 40% అడిగాడు। సో ఎక్స్ ఇంటూ 40%, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఎక్స్ ఇంటూ 40%, అంటే మనం కనుక్కోవాల్సిన దాన్ని వై అనుకుందాం। దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 150 ఇంటూ 40%। ఈ 40%ని మనం ఎలా రాయొచ్చు, 150 ఇంటూ 40/100। ఇంకా ఇలా ఇక్కడ చూడండి, ఎక్స్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 100 అని రాయొచ్చు, అలాగే 40%ని 40/100 అని రాయొచ్చు। సో దిస్ జీరో గెట్స్ క్యాన్సిల్స్, దిస్ గెట్ జీరో గెట్ క్యాన్సిల్డ్, దిస్ జీరో గెట్ క్యాన్సిల్డ్ అండ్ దిస్ జీరో గెట్ క్యాన్సిల్డ్, 15 4 14 60 అంటే 150లో 40% విలువ ఎంత అంటే 60। ఇది ఒక తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య 120 ఉంటే వారిలో 80% మంది పాస్ అయ్యారు, పాస్ అయిన వారి సంఖ్య ఎంత అని అడగడం జరిగింది। ఇన్ ఎ క్లాస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 120, the student passed are 80%, find the total number of students who are passed। so total number ante ikkada manaki total is equal to 120। akade em cheppadu manaki ikkada indulo 80% vallu pass ayyaru, indulo em chepparu 80% students pass ayyaru ante 120 into 80% 120 ఇంటూ 80% ని మనం ఏం రాయొచ్చు, 80/100। దిస్ జీరో గెట్ క్యాన్సిల్డ్, దిస్ జీరో గెట్ క్యాన్సిల్డ్, దిస్ జీరో గెట్ క్యాన్సిల్డ్, దిస్ జీరో గెట్ క్యాన్సిల్డ్, 12 8s are 96। సో ఫ్రమ్ ద టోటల్ స్టూడెంట్స్ ద పాస్డ్ క్యాండిడేట్స్ ఆర్ 96, ఫ్రమ్ ద టోటల్ స్టూడెంట్స్ ద పాస్డ్ క్యాండిడేట్స్ ఆర్ 96। ఈరోజు మనము పర్సంటేజ్కి సంబంధించినటువంటి కొత్త రకమైనటువంటి ప్రాబ్లమ్ని చేద్దాం। ఇక్కడ మనకి ప్రశ్న ఇవ్వడం జరిగింది, అందులో ఒక స్కూటర్ ధర 30,000 రూపాయల నుండి 24,000 రూపాయలకు తగ్గింది, అయితే దాని ధర ఎంత తగ్గిందని అడిగారు, అంటే శాతంలో లెక్కించమని అడిగారు। ఎ స్కూటర్ రేట్ డిక్రీజ్డ్ ఫ్రమ్ ₹30,000 టు ₹24,000, దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ డిక్రీజ్డ్। సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒరిజినల్ ప్రైస్ ఎంతనో ముందుగా రాసుకోండి, ప్రజెంట్ ప్రైస్ ఎంతనో తీసుకోండి, వీటి రెండింటి మధ్యలో వచ్చినటువంటి చేంజ్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయండి। సో ఒరిజినల్ ప్రైస్ మనకి 30,000 ఇచ్చారు, ప్రజెంట్ ప్రైస్ 24,000, సో ఈ రెండింటి మధ్యలో చేంజ్ ఎంత ఉంది, మనకి 6,000 రూపాయలు చేంజ్ ఉంది। మనల్ని ఏం అడిగారు ఇక్కడ, ధరలో ఎంత తగ్గింది అనేది శాతంలో లెక్కించమన్నారు, అంటే ధరలో ఎంత తగ్గిందని శాతంలో లెక్కించాల్సి వచ్చినప్పుడు చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై ఒరిజినల్ ప్రైస్ ఇంటూ 100గా క్యాలిక్యులేట్ చేయాలి। చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ, 6,000 డివైడెడ్ బై ఒరిజినల్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ, 30,000,
into 100. So this 3 zeros get cancelled, this 3 zeros get cancelled. 6 ones are 6 5s are 5 ones are 5 20s are. It is nothing but 20%. ఎంత శాతం తేడా వచ్చింది ఇక్కడ మనకి 20%. అంటే ఒక వస్తువు 30,000 నుండి 24,000కి దాని ధర తగ్గినప్పుడు ఎంత శాతం తగ్గిందంటే 20% తగ్గింది. థ్యాంక్ యూ.